టు ఏకేఎస్ఐఎస్ రీసెంట్గా ఆనియన్ ప్రైజెస్ అనేటువంటివి పెరుగుతున్న దృష్టిలో మీరు తెలుసు ఆనియన్ ప్రైజెస్ పెరగడం వల్ల ఒకనొక సందర్భంలో ప్రభుత్వాలు కూడా పడిపోవడం జరిగింది అంటే ఆనియన్ ధరలు అనేటువంటివి ప్రభుత్వం పని ఎంత ప్రెషర్ తీసుకొస్తాయో మీరు అర్థం చేసుకోవచ్చు ఈ కాంటెక్స్లో ఆనియన్ సప్లై అనేది తగ్గిపోవడం డిమాండ్ పెరిగిపోవడం వల్ల ప్రైజెస్ అనేటువంటివి పెరిగిపోయిన సందర్భంలో ప్రభుత్వం ఏం చేసింది అంటే ఆనియన్ ఎక్స్పోర్ట్స్ పైన బ్యాన్ విధించడం జరిగింది ఫైన్ ఆనియన్ ఎక్స్పోర్ట్స్ పైన బ్యాన్ విధిస్తే ఏమవుతుంది డొమెస్టికల్గా అంటే వితిన్ ద కంట్రీ ఆనియన్ సప్లై అనేది వేరే దేశాలకు వెళ్లకుండా అడ్డుకున్నట్టయితే ఇక్కడ సప్లై సరిపోతుంది కానీ ఇక్కడ ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి అడ్డుకోవడం వల్ల కొంతమంది రైతులకు నష్టం ఎందుకంటే అవుట్ ఆఫ్ ద కంట్రీ ఫారిన్ కంట్రీస్లో ఆనియన్ ప్రైస్ ఎక్కువగా ఉంటే మన రైతులకి అక్కడ ఉన్నటువంటి ధరలకు అమ్ముకునే విధంగా వెసులుబాటు ఉంటే రైతులు లాభపడతారు కానీ వితిన్ ద హోమ్ అంటే విత్ ఇన్ ద కంట్రీ ఆ ఆనియన్ అనేది సప్లై ఉంటే అట్లీస్ట్ మన కంట్రీ ఇబ్బందులు లేకుండా ఉంటుంది సో ఈ కాంటెక్స్ట్లో ఆనియన్ ప్రైస్ అనేటువంటివి పెరుగుతున్న సందర్భంలో ఎక్స్పోర్ట్స్ పైన బ్యాన్ చేయడం జరిగింది కాకపోతే ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే అన్ని కంట్రీస్కి వెళ్ వెళ్ళేటువంటి ఆనియన్స్ని ఎక్స్పోర్ట్ బ్యాన్ చేసి యూకేకి వెళ్ళేటువంటి యునైటెడ్ కింగ్డమ్కి వెళ్ళేటువంటి ఆనియన్స్కి మాత్రం ఈ యొక్క పర్మిషన్ ఇవ్వడం జరిగింది సో దానికి ఈ విండ్ ఫాల్ ట్యాక్స్కి లేదా విండ్ ఫాల్ ప్రాఫిట్కి డిఫరెన్స్ ఏంటి సంబంధం ఏంటి అంటే మీకు గుర్తుందే ఉంటుంది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను మనకి రష్యా ఉక్రెయిన్ వార్ అనేటువంటి స్టార్ట్ అయినప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ అనేటువంటిది స్టార్ట్ అయినప్పుడు జనరల్గా ఈ యూరోపియన్ కంట్రీస్ కావచ్చు అమెరికా అనేటువంటిది రష్యా నుంచి వచ్చేటువంటి ఆయిల్ పైన లేదా క్రూడ్ ఆయిల్ పైన ఆంక్షలు విధించడం జరిగింది శాంక్షన్స్ అనేటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది శాంక్షన్స్ అనేటువంటి ఇంపోజ్ చేయడం జరిగింది మరి ఇప్పుడు రష్యా అనేటువంటిది రష్యా అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ మార్కెట్లు అంటే విదేశీ మార్కెట్లు ఆయిల్ని ధరలు ఎక్కువగా పెట్టి అమ్మే అవకాశం లేదు ఎవరు కొనట్లేదు రష్యా ఆయిల్ని నో రష్యన్ ఆయిల్ని తర్వాత తర్వాత రోజుల్లో కొనింది ఎవరు మన ఇండియా కొనింది మనం ఎందుకు కొన్నాము అంటే రష్యా మనకి డిస్కౌంటెడ్ ప్రైస్లో డిస్కౌంటెడ్ ప్రైస్లో లేదు అంటే చీపర్ ప్రైస్లో ఇవ్వడం జరిగింది అంటే చాలా తక్కువ ఇచ్చింది ఎందుకంటే రష్యన్ ఆయిల్ మార్కెట్లో ఎవరు కొనట్ల ఇండియన్స్కి చీప్గా ఇచ్చేయడం జరిగింది తక్కువకి మన ఇండియన్ ఆయిల్ కంపెనీస్ ఏం చేశారంటే ఈ డిస్కౌంటెడ్ ప్రైస్తో వచ్చినటువంటి ఆయిల్ని మనం కొనుక్కొని మనం రిఫైన్ అనేటువంటిది ఇండియాలో చేసి సో రష్యన్ ఆయిల్ని మనం రిఫైన్ చేసి తక్కువ ప్రైస్కి కొనుక్కొని రిఫైన్ చేసి దీన్ని మనము గ్లోబల్ మార్కెట్లో అమ్ముకోవడం జరిగింది సో దీంతో ఏమైంది మన ఇండియన్ కంపెనీస్ విపరీతంగా లాభపడ్డాయి అంటే తక్కువ ప్రైస్కి రష్యా నుంచి కొనుక్కొని గ్లోబల్ మార్కెట్లో ధరలు బాగా పెరిగిపోయినాయి అప్పటికీ ఎందుకంటే ఈ యొక్క సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ జరిగినాయి కాబట్టి సో రష్యన్ ఆయిల్ మనం కొనుక్కున్నాం తక్కువ ప్రైస్కి మనం రిఫైన్ చేసి దాన్ని మళ్ళీ ఇతర దేశాలకు అమ్మాం అంటే ఎక్కువగా ప్రాఫిట్స్ వచ్చిన వరకు మన ఇండియన్స్కి ప్రాఫిట్ రావడం జరిగింది ఇండియన్ రిఫైన్ కంపెనీస్కి ప్రాఫిట్ రావడం జరిగింది ఇక్కడ కూడా ఇదే కాన్సెప్ట్ ఇలా ప్రాఫిట్స్ అనేటువంటి సడన్గా బాగా రైజ్ అయితే దాన్ని విండ్ ఫాల్ ప్రాఫిట్స్ అంటాం విండ్ ఫాల్ ప్రాఫిట్ అంటాం ఈ విండ్ ఫాల్ ప్రాఫిట్స్ అనేటువంటివి ఒక కంపెనీకి లేదా ఒక వ్యక్తికి లేదా ఒక వ్యవస్థకి వచ్చినప్పుడు ప్రభుత్వం ఈ విండ్ ఫాల్ ప్రాఫిట్ పైన ట్యాక్స్ విధించినట్టయితే దాన్ని విండ్ ఫాల్ ట్యాక్స్ అంటాం అంటే నీకు లాభాలు సడన్గా ఎక్కువగా వచ్చేసాయి దానిపైన ట్యాక్స్ అనేటువంటిది విధించినట్టయితే దాన్ని విండ్ ఫాల్ ట్యాక్స్ అంటాం నౌ ఇప్పుడు ఈ ఆయిల్ కాస్త మనం ఆనియన్కి లింక్ చేసుకుందాం ఇండియన్ గవర్నమెంట్ అనేటువంటిది ఇండియన్ గవర్నమెంట్ అనేటువంటిది ఎక్స్పోర్ట్స్ అవనివ్వట్లేదు వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ అవనివ్వట్లేదు కానీ యుఏఈకి మాత్రం ఎక్స్పోర్ట్ అవ్వనిస్తుంది తక్కువ ప్రైస్కి దాదాపుగా పన్నెండు రూపాయల నుంచి పదిహేను రూపాయలకు మాత్రమే కొంటున్నారు వాళ్ళు మన ఇండియన్ ఆనియన్ని పర్ కేజీ మన ఇండియన్ రైతుల దగ్గర యుఏఈ ఎక్స్పోర్ట్ ఎవరై ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి అక్కడ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు పన్నెండు రూపాయల నుంచి పదిహేను రూపాయలకే కొంటున్నారు మన ఆనియన్ని అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు వాటిని హండ్రెడ్ రూపీస్కి అబౌవ్ కానీ హండ్రెడ్ రూపీస్కి ప్లస్ వాళ్ళు వేరే దేశాల్లో అమ్ముకుంటున్నారు సో మన ఇండియన్ ఫార్మర్స్ దగ్గర తక్కువ ప్రైజ్కి యుఏఈ వాళ్ళు కొనుక్కొని వాళ్ళు యుఏఈకి తీసుకెళ్ళి అక్కడి నుంచి వేరే దేశాలకి వంద రూపాయలకు పైగానే ధర పెట్టి అమ్ముతున్నారు దీనివల్ల ఏమవుతుంది యుఏఈ లాభపడుతుంది ఇక్కడ కూడా స్టేట్మెంట్ అదే అమిడ్ అన్ ఎక్స్టెన్షన్ బ్యాన్ ఆన్ ఆనియన్ ఎక్స్పోర్ట్స్ అంటే ఆనియన్ ఎక్స్పోర్ట్స్ పైన ఫర్దర్గా బ్యాన్ విధించడం జరిగింది ఫార్మర్స్ అండ్ ట్రేడర్స్ ఆర్ మిఫ్డ్ అంటే షాక్ అయ్యారన్నమాట మతిపోయేలాగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే గైడ్లైన్స్ ఉందో దానికి రైతులకి ట్రేడర్స్కి మతిపోయింది ఎందుకు అన్ని దేశాలకి బ్యాన్ ఆపేస్తున్నారు కానీ తక్కువ ధరకి కొనుక్కునేటువంటి యూఏకి మాత్రం బ్యాన్ విధించలేదు సో యూఏఈకి అమ్ముకోవచ్చు రైతులు సో ఇట్లా ఏమవుతుంది అంటే ఎక్స్పోర్ట్స్ విషయంలో యూఏఈకి మనం అమ్మడం ద్వారా తక్కువ ప్రైజ్కి అమ్మాల్సి వస్తుంది యూఏఈకి సో దీనివల్ల ఏమవుతుంది అంటే దీనివల్ల ఏమవుతుందంటే తక్కువ ధరకి ఆనియన్స్ అనేవి యూఏఈకి అమ్మడం వల్ల మనకి నష్టం జరుగుతుంది యూఏఈకి విపరీతంగా లాభం వస్తుంది దాన్ని మనం విండ్ ఫాల్ ప్రాఫిట్ అంటాం యూఏఈకి వచ్చేటువంటి ప్రాఫిట్ని కూడా విండ్ విండ్ ఫాల్ ప్రాఫిట్ అంటాం అదే ఇందాక ఏం చెప్పాను రష్యన్ ఆయిల్ తక్కువగా తక్కువ ధరకి మనం కొనుక్కున్నాం దాన్ని ఇండియన్ కంపెనీస్ అది గెయిన్ చేసుకొని విండ్ ఫాల్ గెయిన్ లేదంటే ఫాల్ ప్రాఫిట్ అంటున్నారు సో ఇది కాన్సెప్ట్ ఇక్కడ సో ఈ ఫాల్ ప్రాఫిట్ అనేది సడన్గా ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది అంటే ఇండివిడ్యువల్ లాటరీస్ కొన్నప్పుడు కావచ్చు సప్లై డిమాండ్ ప్రాబ్లమ్స్ అనేటువంటి వచ్చినప్పుడే ఎక్కువగా ఈ యొక్క ఫాల్ ప్రాఫిట్ అనేది వస్తుంది చేంజెస్ ఇన్ ప్రైజెస్ కావచ్చు డేషన్ మీద మేనేజ్మెంట్ సో ఇవి కారణాలు నా ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ అంతా ఇదే ఫాల్ ప్రాఫిట్ రిఫర్స్ టు రిఫర్స్ టు సడన్ ఇంక్రీజ్ ఇన్ ప్రాఫిట్స్ అంటే సడన్గా ఇంక్రీజ్ అయినాయి సో టిపికల్లీ కాస్డ్ బై అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ ఆర్ సర్కిమ్స్టాన్సెస్ ఇందాక చెప్పినటువంటి రష్యా ఉక్రెయిన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి ఫారిన్ కంట్రీస్ ఎవరు కొనట్లేదు బ్యాన్ విధించారు రష్యా పైన మనం కొనుక్కున్నాం తక్కువ ప్రైస్కి సో మార్కెట్లో ఎవరూ కొనట్లేదు అంటే మరి రష్యన్ ఆయిల్ ఏం చేస్తుంది తక్కువ ధరకైనా అమ్ముకుంటుంది సో మనం తక్కువ ధరకు కొనుక్కుని దాన్ని రిఫైన్ చేసి వేరే దేశాలకు అమ్ముకున్నాం ఇప్పుడు మన ఆనియన్ కూడా తక్కువ ధరకి యుఏఈ కొనుక్కుంటుంది అక్కడ రిఫైన్ చేస్తుంది ఇది ఒక ప్యాకేజింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వేరే దేశాలకు అమ్ముకుంటుంది ఎక్కువ ధరలకి సో మనం నష్టపోతు సో ఇది పాయింట్ సో జనరల్లీ రీపీడ్ బై అన్ ఎంటైర్ ఇండస్ట్రీ సెక్టర్ కొంత కొన్నిసార్లు ఒక ఇండస్ట్రీ మొత్తానికి ఆయిల్ సెక్టర్ మొత్తానికి కావచ్చు లేదా సో ఒక సెక్టర్ మొత్తానికి విండ్ ఫాల్ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది ఎంటైర్ ఆర్టికల్కి సంబంధించినటువంటి సారాంశం నా విండ్ ఫాల్ ప్రాఫిట్ ఏంటి సార్ విండ్ ఫాల్ ట్యాక్స్ ఏంటి అంటే అలా విండ్ ఫాల్ ప్రాఫిట్స్ వస్తే దానిపైన ప్రభుత్వం ట్యాక్స్ విధించినట్టయితే దాన్ని విండ్ ఫాల్ ట్యాక్స్ అంటాం సడన్ గా ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అయితే విండ్ ఫాల్ ప్రాఫిట్ అంటాం ఆ ప్రాఫిట్స్ పైన ప్రభుత్వం అనేటువంటిది ట్యాక్స్ ఇంపోజ్ చేస్తే దాన్ని విండ్ ఫాల్ ట్యాక్స్ అంటాం ఈ రెండు టర్మ్స్ మనకి యూపీఎస్సీ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్స్కి చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్ సో దీనివల్ల డిస్అడ్వాంటేజ్ కూడా ఉంది విండ్ ఫాల్ ట్యాక్స్ వల్ల డిస్అడ్వాంటేజ్ కూడా ఉంది ఏంటంటే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనుకోండి ఇలా సడన్గా ఎక్కువగా ప్రాఫిట్స్ వచ్చేటువంటి ఇండస్ట్రీ పైన ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ప్రభుత్వం అనేది ఎవ్రీ టూ వీక్స్కో లేదంటే ఎవ్రీ టెన్ డేస్కో రివైజ్ చేస్తూ ట్యాక్స్లు ఇంపోజ్ చేస్తుంది ఇది చాలా వల్లరబుల్ సిచ్యువేషన్ అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది పన్నులు వేస్తుంది సో ఎక్కువగా పన్నులు వేయడం వల్ల ఈ ప్రాఫిట్స్ వచ్చినా సరే ట్యాక్స్కి ఎక్కువ వెళ్ళిపోతుందని చెప్పేసి కొంతమంది యొక్క ఆవేదన అనమాట సో విండ్ ఫాల్ ట్యాక్స్ అనేది ఇట్ ఈస్ అ సర్ ట్యాక్స్ ఇంపోజ్డ్ బై గవర్నమెంట్స్ ఇంపోజ్డ్ బై గవర్నమెంట్ ఆన్ బిజినెస్ ఎకానమీ సెక్టర్ దట్ హెనిఫిటెడ్ ఫ్రమ్ ద ఎకనామిక్ ఎక్స్పాన్షన్ సో విండుఫాల్ ట్యాక్స్ అంటే విండుఫాల్ ప్రాఫిట్ పైన వేసేటువంటి ట్యాక్స్ ని విండుఫాల్ ట్యాక్స్ అంటాం సో ఇది విండుఫాల్ ప్రాఫిట్ కి వింఫాల్ ట్యాక్స్ ఉన్నటువంటి డిఫరెంట్స్ థ్యాంక్ యూ సో మచ్